ఆవు పేడని ఇండియాలో చాలా పనులకు వాడుతుంటారు ఎందుకంటే ఆవు పేడలో ఉపయోగపరమైన ఎన్నో ఉంటాయి వాటితో ట్రాక్టర్ కూడా నడిపించవచ్చని తాజాగా ఇంగ్లాండ్ దేశం చెందిన ఒక కంపెనీ నిరూపించింది ఈ కంపెనీ ఆవు పేడతో నడిచే వరల్డ్ ఫస్ట్ ట్రాక్టర్ను తయారు చేస్తుంది నిజానికి ఎప్పటి నుంచో వ్యవసాయ పనిలో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది లేకుండా రైతులు పని పూర్తి చేయలేనంటే అతిశయోక్తి కాదు అయితే వీటి మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రం రైతులకు భారంగా మారుతున్నాయి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ట్రాక్టర్లన్నీ డీజిల్ తో నడిచేవే ఇక దీంతో డీజిల్ ధరలు మండిపోతున్న వేళ పంట వ్యయం పెరిగిపోతుంది ఈ ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో తొలిసారిగా బ్రిటిష్ కంపెనీ ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసింది న్యూ హాలండ్ కంపెనీ రూపొందించిన ఈ ట్రాక్టర్ లిక్విడ్ మీథెన్తో రన్ అవుతుంది ఆవు పేడ నుంచి మీథెన్ ద్వారా ఇంధనాన్ని సులభంగా ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది ఇలాంటి వాయువులను ఈ ట్రాక్టర్ ఉత్పత్తి చేయదు కాబట్టి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఏమాత్రం పెరగదు అలానే అన్నదాతలపై డీజిల్ ఖర్చుల భారం కూడా తగ్గుతుంది ఆవు పేడతో నడిచే ఈ ట్రాక్టర్ 270 HP పవర్తో సాధారణ ట్రాక్టర్ వలె చాలా శక్తివంతంగా పనిచేస్తుందట పదేళ్ల కాలంగా బయోమెథన్ ప్రొడక్షన్ పై రీసెర్చ్ చేస్తున్న బ్రిటిష్ కంపెనీ బెన్నమన్ ఈ ట్రాక్టర్ను అభివృద్ధి చేశారు ఆవు పేడ నుంచి ఫ్రూటిజన్ మెథన్ తయారు చేసి దాన్ని ఈ ట్రాక్టర్ కోసం కంపెనీ వాడుతోంది ఫ్యాక్ట్ నెంబర్ 2 ఈ మధ్య కాలంలో భారతదేశం నుంచి చాలా మంది ప్రజలు వేరే దేశాలకు వెళ్లి స్థిరపడాలని ఆలోచన చేస్తున్నారు వారితో చాలా రోజుల నుంచి గోవా ప్రజలు ఎక్కువగా తమ భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఆసక్తి చెబుతున్నారట ఎందుకంటే వారి జీవన పరిస్థితులు అలా ఉన్నాయి మరి అక్కడి ప్రజలు ఎక్కువగా పోర్చుగల్ పౌరసత్వాన్ని పొందడానికి ఆసక్తిగా ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు అధిక సంఖ్యలో తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారన్న ఆందోళన నేపథ్యంలో గోవాలో ఒక శుభవార్త వెలుగులోకి వచ్చింది ఇక గోవాలో తాజాగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది 2022లో 1265 మంది మాత్రమే వదులుకున్నట్లు అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015లో 3873 మంది తమ పౌరసత్వాన్ని వదులుకోగా 2016లో 4139 మంది 2017లో 3603 మంది విదేశీ పౌరసత్వం కోసం తమ భారతీయ పాస్పోర్ట్ను గోవా కార్యాలయంలో అప్పగించాలని తెలుస్తోంది అంతేకాకుండా 2019 నుంచి ఈ తూరని తగ్గుతూ వస్తుంది 2019లో 2923 మంది మాత్రమే భారత పౌరసత్వాన్ని వదులుకోగా కరోనా సంక్షోభం కారణంగా 2020లో 930 మంది 2021లో 2835 మంది తమ పాస్పోర్ట్ సరెండర్ను చేసినట్లు సమాచారం అయితే ఈ మార్పు గల కారణాలపై ఇంకా స్పష్టత కూడా రాలేదు ఇంకా చెప్పాలంటే గోవాలో కొన్ని ప్రాంతాల్లోని వారికి పోర్చుగల్ పౌరసత్వం పైన ఆసక్తి తగ్గలేదని అక్కడి ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు అంతేకాకుండా ఒకప్పుడు పోర్చుగల్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో వారు వారి వారసులు పోర్చుగల్ పౌరసత్వం సులువుగా లభించడంతో గోవాలని కొందరు పోర్చుగల్ పౌరసత్వం పొందడానికి ఆసక్తి చెబుతున్నట్లు సమాచారం కానీ తాజాగా ఈ పరిస్థితి దాదాపు మారిపోయినట్లే కనిపిస్తుంది ఇక ఫ్యాక్ట్ నెంబర్ 3 అమెరికాకు చెందిన ఓ మహిళ పామును విమానంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది ఎలాగోలా ఎంట్రన్స్ గేట్ వద్ద తప్పించుకొని విమానాశ్రయంలో వెళ్ళినప్పటికీ ఎక్స్రే మిషన్ వద్ద దొరికిపోయింది బ్యాగ్ ను స్కాన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది లోపల పామును చూసి షాక్ అయ్యారు ఫ్లోరిడాలోని టాంపా ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన జరిగింది ఈ మహిళ తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బోవా కన్సలర్ పామది ఇది పిల్ల పాము 4 అడుగులు ఉంటుంది దీనికి ఎమోషనల్ గా దగ్గరయ్యానని అందుకే పెంచుకునేందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మహిళ చెప్పుకొచ్చింది ఈ పాముకు బార్తల్యోమా అనే ముద్దు పేరు కూడా పెట్టేసుకుందట బోవా కన్స్ట్రక్షన్ పాములు చూడడానికి కొండచిల్లా కనిపిస్తాయి ఇవి 13 అడుగుల వరకు పెరుగుతాయి ఈ పాము విషపూరితం కానందువల్ల అమెరికాలో చాలా మంది వీటిని సరదాగా ఇళ్లలోనే పెంపుడు జంతువులా చూసుకుంటారు